నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఎన్నికలు ఇంకా 4-5 రోజుల్లో పోలింగ్ జరగడానికి సమయం ఉంది. మరి ఈ నేపథ్యంలో అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు కొత్త కొత్త ఆలోచనలు, ఓటర్లని తమ వైపు తిప్పుకునేలా ప్రయోగాలు జరుగుతున్నట్టు మనకున్న సమాచారం. ఇప్పటికే ప్రతి జిల్లాలో, కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కానీ, పశ్చిమగోదావరి జిల్లాలో కానీ, మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఓటర్లకి తాయిలాలు. అప్పుడే ప్రతి నియోజకవర్గంలో డ్వాక్రా సంఘాలకి నోట్ల కట్టల పంపిణీ ప్రక్రియ స్టార్ట్ చేశారని మనకున్న సమాచారం. మరి తూర్పుగోదావరి జిల్లాలో పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మరి అక్కడ ఇప్పటికే జనసేనాని అనుచర వర్గం అనేక రకాలుగా ఓటర్ని ప్రలోభాలు పెట్టే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మరి అదేవిధంగా రాజమండ్రిలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. మరి కీలకమైన నియోజకవర్గాల్లో కీలకమైన అభ్యర్థులు పోటీలో ఉన్న చోట నువ్వా నేనా ఎన్నిక జరుగుతున్న తరుణంలో అక్కడ అభ్యర్థుల్ని గెలవాలి అంటే, అభ్యర్థుల్ని గెలిపించుకోవాలంటే, మరి ఓటర్ని తమ వైపు తిప్పుకోవాలంటే ఖచ్చితంగా తాయిలాలు పంపిణీ ప్రక్రియ చేయాల్సింది. ఆ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో, మరి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఈరోజు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. మరి ఆ జిల్లా రాజకీయాలు చూస్తే రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో మరి వైఎస్ఆర్సీ ప్రభుత్వం మరి సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల, 3 రాజధానులకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అమరావతి పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ఇవాళ ఎవరికి ఓటేస్తారంటే గందరగోళమైన పరిస్థితి నడుస్తుంది. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్స్ వైఎస్ఆర్సీపీకి, ఇంకో సెక్టర్ ఆఫ్ పీపుల్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో, మరి ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ సానుభూతి పాలుకున్న వాళ్ళకి నోట్ల గాలం వేసి వారిని తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు రూపొందిస్తున్నట్టు రాజకీయ పార్టీలు. ఇప్పుడే డ్వాక్రా సంఘాలకి చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాల్లో 10,000 రూపాయలు చొప్పున డ్వాక్రా సంఘాలకి ఇచ్చారని, అంటే అది కూడా ఓటుకు 1,000 రూపాయల చొప్పున. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా మరి శ్రీకాకుళం జిల్లా నుండి గుంటూరు జిల్లా వరకు ఇప్పటివరకు ఆ ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు, కొన్ని చోట్ల పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి అభ్యర్థులు కూడా సమానంగానే ఎక్కువ తక్కువ లేకుండా వీళ్ళు 1,000 ఇస్తే వాళ్ళు 1,000 ఇవ్వాలని ఒక అంగీకారానికి వచ్చారని కొన్ని జిల్లాల్లో నడుస్తుంది. మరి కొన్ని జిల్లాల్లో, గుంటూరు కృష్ణా జిల్లాలో అయితే ఎవరు ఎంత ఇస్తే దానికి డబుల్గా ఇంకో పార్టీ ఇచ్చేలా ఆ విధంగా కసరత్ చేస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఈ 4-5 రోజుల్లో మరి ఎన్నికల సంఘం ఎలాంటి డేగ కనివేయనుందో, పోలీసులు ఎలాంటి తనిఖీలు చేయనున్నారో, ఎన్ని తనిఖీలు చేసినా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కానీ అదేవిధంగా ఓట్ల కొనుగోలు కానీ ఎక్కడ ఆగే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లా, ముందు ముందు అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న కానీ మిగిలిపోయే అవకాశం ఉంది. ఏదేమైనా అభ్యర్థులు ఓటర్ని తమ వైపు తిప్పుకునేలా అప్పుడే రాజీ ఫార్మాలతో పాటు నోట్ల పంపిణీ కూడా పూర్తి చేశారు, పూర్తి చేస్తూ ఉన్నారని మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనా 4-5 రోజుల్లో సంచలనాలు ఏపీలో కలిగే అవకాశం లేకపోలేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు, ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.